Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahbub Nagar. ఇంకా డౌన్ వరకు ఉంటాయి నాకు కిందికి ఉంటాయి राजेश फोन आ रहा ఇంకా డౌన్ వరకు ఉంటాయి నాకు కింద మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం రాష్ట్రంలో अर्बन मुनिसिपालिटीलो कॉर्पोरेशन मिनहाइस्ते मुनिसिपालिटीलो अत्यधिक इंडलु कट्टिंदी महबूब नगर मुनिसिपल परिधिलो महबूब नगर नियोजकवर्गंलो क्रिस्टियन पल्लिलो ऑलरेडी ऑक्युपेशन लो उन्नारु रिमेनिंग कंस्ट्रक्शन कूडा स्टार्ट अयिंदी वीरन्नपेट इंडलु 660 इंडलु कंप्लीट अय्यि गृहप्रवेशालु जरुगुतुन्नायि ड्यूटीपल्लीलो दादापु 1100 इंडलु कंप्लीट आक्युपेशन रेडी उन्नाई मोन्ननी मौलालीगुट्ट एनुगोंड दग्गर कूडा अक्कड कूडा 800 इंडलु कट्टालनी आलरेडी प्लान स्टार्ट अयिंदी वर्क कूडा पनी स्टार्ट अयिंदी अंटे महबूब नगर पट्टणानिकी नलुवैपुला नालुगु ब्रह्मांडमैनटुवंटि इंडिपेंडेंट हौसेस लागा कालनीस उंडालनि चेप्पनि ఏ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేటట్లు వెసులుబాటు కలిగిస్తూ ఈ రోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇన్ని ఇళ్ళు కట్టడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఇళ్ళు కట్టడానికి అనేక రకాల అభ్యంతరాలు కావాలని పేదల్లోకి కట్టే ఇళ్ళ దగ్గర కూడా రాజకీయం చేసి క్రిస్టియన్ పల్లెలో కూడా అనేక ఇబ్బందులు పెట్టి కోర్టు కేసులు వేయడం జరిగింది వీరన్నపేటలో కూడా అదే పరిస్థితి డ్యూటీపల్లెలో కూడా ड्यूटीपल्लीलो कंस्ट्रक्शन स्टार्ट इड़ इंडलु कट्टोद्दनि चेप्पि रकरकालुगा प्रजलनु कोंतमंदि उसुकोल्पडं जरिगिंदि केसुलु कूडा अयिनायि तर्वात पप्पुल कालेशन वाळ्ळे एदो पेदोल्ल भूमुलु गुंजुकुन्नामनि चेप्पि आ रोजु कलेक्टर गारिकि वाळ्ळकि वीळ्ळकि अंदरिकि विज्ञापन चेस्ते मरि आ रोजु कलेक्टर गारु रिकार्ड् तीसि ఇది 15 సంవత్సరాల క్రితం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హాయంలోనే పేదల భూములు తీసుకొని గవర్నమెంట్ పొజిషన్ తీసుకున్నది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది ఇప్పుడు కాదు 15 సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ హాయంలోనే తీసుకున్నానా గానీ ఆ పార్టీ సంబంధించిన కొంతమంది మాట్లాడడానికి మాటలు రాక కామ్గా అయిపోయారు అంటే కట్టేటప్పటి నుంచే కిరికిరి చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా కోర్టుల కేసు కూడా వేశారు మెడికల్ కాలేజ్ మీద కేసులే ఏం చేద్దామన్న మౌనార్లో ప్రతి అడుగు తీసి అడుగేద్దామంటే అభివృద్ధి నిరోధకుల యొక్క చేతులే ఉంటారన్నమాట అవన్నీ ఇడిపించుకుంటూ ఇడిపించుకుంటూ పని చేసుకుంటూ వచ్చినాం మరి ఇవి దాదాపు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి మేము ఇద్దామంటే పిల్లలకు నీళ్ళు కావాలా
మంచి నీళ్ళు కావాల ప్రొటెక్టెడ్ వాటర్ కావాలని చెప్పి మరి 1 ఇయర్ నుంచి మేము దీనికి శాంక్షన్ చేసి అదనంగా 3.5 కోట్ల రూపాయలు పైప్ లైన్‌కు శాంక్షన్ చేసి పైప్ లైన్ దోదాం అంటే ఆ పైప్ లైన్ దగ్గర కూడా తోకుండా అడ్డుకోవడం వాళ్ళే ఇంకా మన పార్టీ రాజులు కోము ఇల్లు వాళ్ళని చెప్పి వాళ్ళంతా దిగజారి మేము మాట్లాడాలని చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం కానీ అభివృద్ధి అయితే మా పరిస్థితి ఏముంటుందని చెప్పి ఏసీ పైప్ లైన్ కూడా ఛానల్ వరకు పైప్ లైన్ వెహికల్ కూడా రానియకుండా అడ్డుకున్నారు ఎట్టకేలకు మేము దాని అంతా మార్చుకొని అక్కడ వాటర్ ట్యాంక్ పనులు అవుతున్నాయి ఇక్కడ పైప్ లైన్లు ఇస్తున్నాం ప్రతి ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలి కృష్ణా నది నీళ్ళు ఇవ్వాలి ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి ప్రతి స్ట్రీట్లో స్ట్రీట్ లైట్స్ ఉండాలి ఒక మోడల్ కాలనీలుగా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలని చెప్పని ఒక కాలనీకి ఎంటర్ కావాలంటే కూడా అక్కడ ఒక వాచ్మెన్ ఒక సెక్యూరిటీ ఉండేటట్లు ఒక ఆర్చ్ ఏర్పాటు చేయడం అంతకుముందు